హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి. ఎప్పుడైనా ఎవరైనా సరే ఏదైనా చేయకూడదు అనుకున్నారా? అనుకుని చేస్తూనే ఉన్నారా? యు బీన్ డూయింగ్ ఇట్. చేయకూడదు అనుకున్నాను. కొంతమంది అలాగా అనుకుని 70 ఏళ్ళు కూడా అయిపోయి అయిపోతారు. దే డై ఎట్ 70, 80. దే కీప్ దే డోంట్ వాంట్ టు డూ ఇట్. దే డూ ఇట్ ఎనీవే. పక్కన వాళ్ళు చెప్పండి, చేయకూడదు అనుకుంటాం కానీ చేసేస్తాం ఏంటబ్బా అనండి. చిన్న ఊహ తెలిసినప్పటి నుంచి అనుకుంటున్నాను అని చెప్పండి. నిజంగా చేయకూడదు అనుకుంటున్నారు చెప్పండి. ఈరోజు ఈరోజు చాలామంది అనుకునే వాటికి ఈరోజు జరిగి తీరుతుంది. ఈరోజు నుంచి సంబడి గాడ్ షిఫ్టింగ్ సీజన్స్. ఓకే ఓకే, దీస్ ఆర్ ద కీస్ వేర్ యు నీడ్ టు లర్న్. ఏదైనా సరే మొదటి తాళపిచ్చే ఏంటో తెలుసా? దేవుడిని ఎప్పుడు విడిచి పక్కన పెట్టు. దేవుడిని ఎప్పుడు విడిచిపెట్టదు అనండి. దిస్ ఈస్ ద ఫస్ట్ కీ. నెవర్ 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 లీవ్ దిస్ గాడ్. ఓకే చదవమ్మా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చూడండి, ఓపికతో పరిగెత్తుదాము అంట అంటే కొన్ని విడిచిపెట్టాల. ఈ యాత్రలో కొన్ని ఆటోమేటిక్గా పడిపోతాయి అన్నమాట. యూనో చూడండి, చిన్నప్పుడు నీకు పళ్ళు వచ్చేస్తాయి, ఊడిపోతాయా లేదా పళ్ళన్నీ? కొత్త పళ్ళు వస్తాయా లేదా? అలాగే కొత్తగా పుట్టిన తర్వాత పాత అలవాట్లన్నీ పోయి దాన్ని విల్ గెట్ ఎ న్యూ బ్రాండ్ న్యూ. చదవమ్మా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అందరూ విశ్వాసం అనండి. ఇంగ్లీష్లో చెప్పండి, ద బ్లైండ్ ఫెయిత్ కెన్ సీ అనండి. ఇక్కడ చూడండి, సాధారణంగా బైబిల్ ఏమనంటదంటే శిశు యేసుప్రభువారు అంటారు, చూసి నమ్మిన వాని కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. ఇప్పుడు యేసుప్రభువారు ఏదైనా సరే నీవు జీవితంలో బ్రేక్ త్రూ రావాలా, కొత్త స్థాయికి వెళ్ళాలి, ఏదైనా సహించాలా, ఏదైనా భరించాలా అంటే విశ్వాసం ఎప్పుడూ కూడా నీకు ఏదో ఒకటి చూపిస్తుంది. అందరూ చెప్పండి, విశ్వాసము చూపిస్తుంది అనండి. యేసుప్రభువారు సిలువు గుండా వెళ్ళాలంటే ఇక్కడ చూడండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనము, దేవుని సింహాసనం యొక్క కుడిపారవసం అంటే, నా కుమారుడా నువ్వు దీన్ని జయిస్తే దీని తర్వాత ఇదిగో ఈ సింహాసనం మీద కూర్చుంటావు, ప్రతి మోకాలు వంగుతుంది నీ ముందు, నువ్వు అనేక మంది పాపాలను తీసివేసి వాళ్ళందరికీ పలుకోవడానికి నువ్వు ద్వారం అవుతావు, నువ్వే మార్గము, నువ్వే సత్యము, నువ్వే వెలుగు, నీవే స్వస్థత, నీవే రక్షణ, నీ దెబ్బల వల్లే స్వస్థత జరుగుతాయి, నీ దీనివల్లే అని దేవుడు అన్నీ చూపించినప్పటికీ అవి చూసి ఆయన వీటిని భరించాడంట. విశ్వాసం ఎప్పుడూ నీకు భవిష్యత్తును చూపిస్తుంది. ఫెయిత్ షోస్ యూ ద ఫ్యూచర్. బేస్డ్ ఆన్ ద ఫ్యూచర్ యూ ఎంజోర్ ద ప్రెసెంట్ అండ్ యూ ఫర్గెట్ ద పాస్ట్. విశ్వాసము, అందరూ చెప్పండి, విశ్వాసము చూపిస్తుంది అనండి. ఫెయిత్ షోస్. ఏసైకి చూపించింది నీకు ఎలా ఉంటుందో. వాట్ ఈజ్ వాట్? నోవాకి చూపించాడు దేవుడు, నేను వర్షాన్ని తెప్పిస్తాను అని. అది చూసి నోవా ఓడ కట్టాడా లేదా? యస్, గుడ్డిగా నమ్మాడు. ఫెయిత్ షోస్ యూ సంథింగ్స్. అందరూ బ్లైండ్ ఫెయిత్, బ్లైండ్ ఫెయిత్. నో నో నో, ద బ్లైండ్ ఫెయిత్ కెన్ సీ. గాడ్ షోస్. అందుకే ఒక్కొక్కసారి దేవుడు చూపించే వరకు ప్రార్థించాలి. ఫెయిత్ ఆల్వేస్ టెల్స్ యూ బిఫోర్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ. అందరూ విశ్వాసం అనండి. విశ్వాసం నీకు ముందు చెప్తుందంట ఏం చేస్తాడా. విశ్వాసము ఎలా పని చేయాలో కూడా చెప్తుందని చూద్దాం. చదవం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు. చూడండి, విసిగిపోతామంట ప్రాణం. కొంతమందికి చచ్చిపోవాలనిపిస్తుంది. కరెక్టే, చచ్చి పర్లోకి వెళ్ళిపోతాం బాబు, ఎందుకు ఈ జీవితం? ఎవడు పడతాడు ఈ బాధలో? అది ఇది ఏది అది. బట్ డై మ్యాన్, వాట్ ఇస్ దిస్ లైఫ్? ఎందుకంటే యాత్ర అటువంటిదంట. ఈ టెంపరీ యాత్ర కొంచెం కష్టమే అని చెప్పండి పక్క వాళ్ళతో. అందుకే అంటాడు, మీరు అలసిపోతామంట, ప్రార్థించి అలసిపోతామంట.
స్తుతించేయాలి. అందుకే అంటాడు నీవు అలసట పడకయు ప్రాణములు విసుకకు ఉండినట్లు. సైతానుడు చేసే పని ఇసుకిచ్చేస్తాడు, ప్రాణం విసుకుపోయేటట్టు చేస్తాడు. చెయ్యి బతుకు. కానీ మళ్ళీ దేవుడు అంటే ఇష్టం ఏంటిది? ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు అలయక విసకకుండే విశ్వాసం మీకు కలుగునుగాక. ప్రాణాలు విసిగిపోతాయంట. యూ విల్ బి ఫ్రస్ట్రేటెడ్ టు లైఫ్, ఐ వాంట్ టు డై. మెయిన్ ఎవ్రీథింగ్ దట్ యూ గో త్రూ హ్యాస్ ఎ పర్పస్. నువ్వు వెళ్ళే ప్రతి దానికి ఒక మంచి అర్థం ఉంటుంది. దేవుడు ఏమంటాడో తెలుసా? కుమరి, ఎన్నిసార్లు ఇరిగిపోయినా నా చేతిలోనే ఉండు, 10 సార్లు ఇరిగిపోయిందని కుండ ప్రతిసారి చక్కగా చేస్తాను అంటున్నాడు దేవుడు. స్టే ఇన్ మై హ్యాండ్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ బ్రోకెన్ స్టే. పక్కన విరిగితే విరిగావు కానీ ఆయన చేతిలోనే ఉండు అన్నాడు. హీఈస్ ద మాస్టర్ పాట్, ఆయన ప్రధాని కుమ్మరి అనండి. హీఈస్ ద మాస్టర్. ఇరిగిపోయావా? ఆయన ఇంకా ఎరగొట్టి ఒక్కొక్కసారి ఎందుకు ఎరగొడతాడో తెలుసా? నిన్ను కొత్త పాత్రగా చేయడానికి నేను ఎరగొడుతున్నాడు. గాడ్ వాంట్ టు డూ సంథింగ్ న్యూ. దేవుడు ఇంకా కొత్తగా ఘనంగా వాడబడడానికి నిన్ను గొప్పగా విరగొడతాడు. పక్కన చెప్పు, దేవునిలో విరిగిపోవడం నాశనానికి కాదు, ఘనమైన భవిష్యత్తుకు అనండి. అందుకే నీవు స్టే ఇన్ మై హ్యాండ్, యువర్ బ్రోకెన్నెస్ హ్యాస్ అ పర్పస్. ద డిసెప్షన్, ద పెయిన్, నువ్వు వెళ్తున్న బాధ, వేదన, శోధన, బలహీనత అన్నిటికీ ఒక ప్రణాళిక ఉంది. దర్ ఇస్ అ పర్పస్. పక్కన చెప్పండి, నీ వెళ్తున్న ప్రతి బాధకి శోధనకి ఒక ప్రణాళిక ఉంది అనండి. అందుకే కుమ్మరి చేతిలోనే ఉండు అనండి. యా, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, స్టే ఇన్ ద పాటర్స్ హ్యాండ్, డోంట్ గో అవుట్. ఏదైనా ఎక్కడి నుంచైనా వెళ్ళిపో కానీ ఆయన చేతిలోంచి వెళ్ళక. ఇంకా దేవుడు ఉన్నాడా నాతోటి? అందుకు దేవుడు ఏమంటాడు? నిన్ను నా అరచేతి మీద చెక్కానంట. హీ కాల్స్ ఆన్ హిజ్ హ్యాండ్ యువర్ నేమ్. అది తెలిగిపోదు అంటే చెరిగిపోకుండా రాసుకుంటాడు. పక్కన చెప్పండి, దేవుడు నీ పేరు చెరిగిపోకుండా తన అరచేతి మీద రాసుకున్నాడు అనను. దేవుడు చెరిపేసేదల్లా ఒకటే, ఏంటో తెలుసా? నీ పాపాలు, నా పాపాలు. కానీ దేవుడు అలా కాదు. ఆయన మర్చిపోయాడంటే నిజంగా మర్చిపోయాడు. మళ్ళీ గుర్తురావు ఆయన. ఇఫ్ గాడ్ ఫర్గెట్స్, రియల్లీ ఫర్గెట్స్, యు సీ దట్, దట్స్ ద మెమరీ. డిలీట్ మనకు ఉంటాయి. డిలీట్ అంటే మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. రీసెంట్లీ డిలీటెడ్ 28 డేస్ ఉంటుంది బ్యాకప్. తర్వాత బిన్లోకి వెళ్ళిపోతాయి, మళ్ళీ రీసైకిల్ బిన్లోకి వెళ్ళి రిస్టోర్ అంటే మళ్ళీ జింగని వచ్చేస్తాయి. కానీ దేవుళ్ళో ఉండదు. డిలీటెడ్ ఈజ్ డిలీటెడ్ ఫర్ ఎవర్. కంప్యూటర్ గాయ్స్ నో దిస్. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడే జ్ఞాపకం చేసుకోవట్లేదు పాపాలనే, నువ్వు ఎందుకు గుర్తుపెట్టుకుంటావు అనండి. ఆయన నిన్ను చూసినప్పుడు మళ్ళా ఇదన్నీ చేసి మారిపోయాడు అనేది కూడా గుర్తుంటుందంట. మర్చిపోయాడంటే మర్చిపోయాడు. దేవుడు అబద్ధమాడడానికి మనుషుడు కాదు. ఎక్కడో ఉంటుంది నీకు ఆయన మర్చిపోయినా కానీ, ఎక్కడో కొంచెం ఉంటుంది ఇంత లోపల పగ. పక్కన చెప్పండి, దేవుడికి ఎంత కూడా ఉండదు అనండి. హీస్ వెన్ హీ ఫర్గెట్స్ హిస్ ఫర్గెట్స్. ఈరోజు దేవుడిని అందరూ లోతుగా తెలుసుకోబోతున్నారు. నజరేయుడు యేసయ్య, ఇదిగో తండ్రి, ఈరోజు నీ వాక్యము ద్వారా నీవెంత లోతైన ఆశ కలిగిన వాడువో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నువ్వు మాటలతో చెప్పలేదు నాయన. కేవలము 2 మాటలతో నువ్వు చెప్పలేదు. ఎంత ప్రేమిస్తున్నావో నీ కుమారుని సిలువ ఘోర మరణము ద్వారా మాకు చూపించావు. యువర్ లవ్ ఈజ్ ప్రాక్టికల్ మై గాడ్, యువర్ లవ్ ఈజ్ ప్రాక్టికల్. మేము కూడా ఈరోజు నీ అలవాట్లు కావాలా, నీ ఆత్మీయ ఆశీర్వాదాలు మాకు కావాలని లోతైన ఆశతో మేము చూపిద్దాం అనుకుంటున్నాం. వీ వాంట్ టు షో అట్ ఎ డీపర్ లెవెల్. లోతుగా వెళ్ళే కృప అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రీ.